ఛానల్ పాటు సీనియర్ రదాజ్ గారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వెంకటేష్ గారి సైందవ్ మూవీ మరి వాళ్ళ రిలీజ్ అయింది మరి సినిమా పరిస్థితి ఏంటి సార్ హిట్ బాట పట్టినట్టయినా ఈ సంక్రాంతి బరిలో తను కూడా ఉన్నానని నిరూపించినట్టేనా సార్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన సంక్రాంతి బరిలో ఉన్నాననే కదా సినిమా రిలీజ్ ఆయన ఉండటం కోసమే అవును అంటే ఇది టోటల్ గా ట్రైలర్లు టీజర్లు ప్రీ రిలీజ్ లోను అతను డైరెక్టర్ శైలేష్ ఏం చెప్పాడు అదే ఉంది సినిమాలో యాక్షన్ సినిమాలని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది అంటే స్టైలిష్ యాక్షన్తో ప్యాక్ చేశాడు దాన్ని దానికి కొంత అంటే ఒక సపోర్ట్ తీసుకున్నాడు ఒక సపోర్ట్ ఏం తీసుకున్నాడు అంటే మెడికల్ మాఫియా తీసుకున్నాడు అలాగే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తీసుకున్నాడు పాటు నైబర్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ ఇలాంటివి కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు అంటే ప్రతి క్యారెక్టర్ మీద కొంత వర్క్ చేసాడు అతను అర్థం అంటే డైరెక్టర్ తాలూకా హోంవర్క్ కనిపిస్తుంది సినిమా తెర మీద ఎక్కడ కూడా అలాగే డాక్టర్ క్యారెక్టర్ రుహాని శర్మ చేసింది అలాగే ఈ నైబర్ క్యారెక్టర్ ఏమో శ్రద్ధా శ్రీనాథ్ చేసింది ఆ క్యారెక్టర్స్ కూడా చాలా డిగ్నిఫైడ్గా డిజైన్ చేశాడు అలాగే ఆండ్రియాకి ఒక యాక్షన్ ఇమేజ్ ఉంది ఆల్రెడీ సో అదే ఏరియాలో ప్లేస్ చేసాడు అమ్మాయిని అయితే టోటల్గా సైంధవ సినిమా విన్నర్ ఎవరు అంటే టోటల్గా సినిమాలో అందరూ బాగా పెర్ఫామ్ చేశారు వెంకటేష్తో సహా కానీ అందరికంటే కూడా ఎక్కువ మార్క్స్ కొట్టేసేది నవాజుద్దీన్ సిద్ధికి ఓకే నవాజుద్దీన్ సిద్ధికి స్టీల్ చేశాడు షోని అది అంటే ఒక రకంగా తెలుగు సినిమా రంగానికి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మంచి విలన్ని ఆయన పరిచయం చేశాడు అని అనులయం కానీ పట్టుకొచ్చాడు ఇన్ ఫ్యూచర్ ఆయన్ని బాగానే వాడతారు తెలుగు డైరెక్టర్లు అనేది మనకు అర్థమవుతుంది సినిమాలో దాదాపుగా తనే విన్ చేశాడు సినిమాని నవాజుద్దీన్ ఆ క్యాపబిలిటీ ఉన్నటువంటి నటుడే అతను ఆ కెపాసిటీస్ ఉన్నాయి ఆయనకి కాబట్టి లాక్కెళ్ళిపోయాడు వెంకటేష్ విషయానికి వస్తే తను ఇప్పటిదాకా చేస్తున్నటువంటి అంటే రీసెంట్గా తను చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రయోగాత్మకంగానే వెడుతున్నాడు అలాగే రీమేక్స్ మీద ఎక్కువ నడక ఉంది ఆయనది ఆయన డెబ్బై ఐదు సినిమా ఇది ఈ డెబ్భై ఐదు సినిమాల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తాయి ఎక్కువ రీమేక్స్ కనిపిస్తాయి ఆయన కెరియర్లో రీసెంట్ గా ఆయన చేసినటువంటి సినిమాలు నారప్ప కావచ్చు దానికి ముందు చేసినటువంటి దృశ్యం రెండు సినిమాలు కావచ్చు ఇవన్నీ రీమేకుల మీద ఎక్కువ కెరియర్ నడిచింది ఆయన ఇది స్ట్రైట్ సినిమా ఈ స్ట్రైట్ సినిమా యాక్షన్ డ్రామా ఎందుకు ఎంచుకున్నాడు యాక్షన్ ఫ్యామిలీ డ్రామాని ఎందుకు ఎంచుకున్నాడు అంటే అంటే ఇప్పుడు రీమేకులు చేసేటువంటి టైంలో లో నుంచి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు రీమేక్ చేస్తే కుదిరే అవకాశం లేదు ఎందుకంటే ఒక సినిమా రీమేక్ చేస్తున్నారు అనేది చెప్పిన మరుక్షణం ఆ సినిమా ఎక్కడుందో దొరుకుతోంది ఏదో ఒక ప్లాట్ఫామ్లో దాని ఒరిజినల్ సినిమా వెంటనే జనాలు ఆ సినిమా చూసేసి కంపారిజన్ టీజర్ నుంచి కంపేర్ చేసేస్తున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన క్షణం నుంచి ఇది అలా లేదు అని మాట్లాడేస్తున్నారు జనాలు సోషల్ మీడియాలో ఇది ప్రమాదకరంగా మారింది అందుకని రీమేక్స్ అనే దానికి కాలం చెల్లిపోయింది మీరు ఇన్స్పైర్ అయ్యి ఆ కథని వాడి మీరు ఇంకో కథ రాసుకుని అది చెప్పకుండా మేనేజ్ చేయాలి తప్ప చెప్పి రీమేక్ చేసే పరిస్థితి వెళ్ళిపోయింది అందుకని వెంకటేష్ కూడా రూట్ మార్చాడు ఇప్పుడు రూట్ మార్చి స్ట్రైకింగ్గా ఉండాలి సినిమా అంటే రూట్ మార్చి చేస్తున్నటువంటి మొదటి సినిమా డెబ్బై ఐదో సినిమా కెరియర్ పరంగా అయినప్పటికీ కూడా ఆయన రూట్ మార్చి చేస్తున్న సినిమా ఇది చేసిన సినిమా కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉన్నాడు తను కూడా అది కనిపిస్తుంది తెర మీద నటన పరంగాను అలాగే అన్ని విధాలుగాను తన అభిమానుల్ని మాత్రమే కాకుండా అంటే వెంకటేష్ సినిమాలో ఈ ధోరణి ఉంటుంది అని ఫిక్స్ అయినటువంటి ఆడియన్స్ని కూడా డిజపాయింట్ చేయకుండా ఉండే జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు ఆ మేరకు వెంకటేష్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆ క్యారెక్టర్ని తండ్రిగా ఒక ఒక అంటే తండ్రిగా అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది సెంటిమెంటల్ సీన్స్లో చాలా బాగా చేశాడు చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు అలాగే సపోర్టివ్గా నిలబడేటువంటి లో శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది అతను వెంకటేష్ క్యారెక్టర్ని బాగా సపోర్ట్ చేసింది తను ఇక డాక్టర్గా రుహానీ శర్మ కూడా తనకిచ్చిన క్యారెక్టర్ అంటే తను ట్రావెల్ ఉంది డైరెక్టర్తో ఇంతకుముందు కూడా హిట్ సిరీస్లో నటించింది తను కాబట్టి ఆల్రెడీ ఆ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి ఆ పద్ధతిలో వెళ్ళిపోయింది సినిమా తను ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకున్నాడు ఒక వింటేజ్ హీరోతో వింటేజ్ హీరోలు ఈ మధ్యకాలంలో స్టైలిష్ యాక్షన్ చేసిన ప్రతి సినిమా ఆడింది కమల్ హాసన్ విక్రమ్ కావచ్చు రజనీకాంత్ జైలర్ కావచ్చు ఇవన్నీ వర్కౌట్ అయిన సినిమాలే కాబట్టి ఒక వింటేజ్ హీరోతో స్టైలిష్ యాక్షన్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని అనుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది దానికి ఒక ఫాదర్ అండ్ చైల్డ్ సెంటిమెంట్ జోడించాడు దీంతో పాటు తను మాట్లాడిన ప్రతి అంశం మీద రీసెర్చ్ చేశాడు తను ఏదో ఆ మెడికల్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సినిమాలో చాలా మంది క్వశ్చన్ చేశారు ఆయన్ని ఈ పదిహేడు కోట్ల ఇంజెక్షన్ గొడవ ఏమిటి అని దాని గురించి నేను రీసెర్చ్ చేశానని చెప్పాడు ఆయన చెప్పాడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పేశాడు ప్రపంచానికి హైడ్ చేయకుండా నిజంగానే చాలా పెద్ద ఇష్యూ అది మెడికల్ మాఫియా అనేది చాలా పెద్ద ఇష్యూ దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా కూడా మాట్లాడవచ్చు కానీ తను కొంత ఒక లిమిట్లో వెళ్ళాడు అలాగే ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు ఈ సినిమాలో అందులో ప్రధానంగా అంటే ఒక చైల్డ్ సెంటిమెంట్ కూడా సినిమాలో ఉంది కాబట్టి ఈ చైల్డ్ సెంటిమెంట్ మీద నుంచి హనుమాన్కి దీనికి ఒక పోలిక కనిపిస్తుంది ఈ సినిమాకి ఆ పోలిక ఏంటంటే ఆ సినిమాలో కూడా ఈ సూపర్ హీరోస్ తాలూకా ఇంపాక్ట్ ఈ మార్వల్ హీరోస్ సిరీస్ తాలూకా ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక చర్చ ఉంటుంది హనుమాన్లో కూడా అదే చర్చ ఈ సినిమాలోనూ ఉంది ఈ సినిమాలో కూడా అంటే పాప క్యారెక్టర్ ఉండటం వలన ఆ ఏరియాని కూడా టచ్ చేస్తూ మ్యాన్ అని ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తుంది అమ్మాయి హీమాన్ లాగా సూపర్ మ్యాన్ లాగా స్పైడర్ మ్యాన్ లాగా నాన్న మ్యాన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తుంది అది చాలా బాగుంది ఆ డిజైనింగ్ చేసే పద్ధతి అది చాలా బాగుంది బాగా ఆలోచించారు ఆ ఫ్రేమ్ని అక్కడ వరకు బాగుంది కానీ ఈ కాలంలో అంటే పిల్లలని గన్ కల్చర్కి అలవాటు చేయటము గన్ కల్చర్కి అడిక్ట్ చేయటము అలాగే వైలెంట్ కల్చర్కి విపరీతంగా ఎక్స్పోజ్ చేయటం ఇది వాంటెడ్గానే జరుగుతోంది అనే చర్చ కూడా చేస్తాడు సినిమాలో అంత కాన్షియస్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నటువంటి డైరెక్టర్ తన సినిమాలో కూడా వైలెన్స్ డోసు చాలా విపరీతంగానే పెట్టాడు అంటే మనకి పాత రోజుల్లో విశృంఖల శృంగారం తప్పు అని చెప్పే సినిమాలు అనే సందేశంతో సినిమా చేస్తారు చివరిలో ఆ సందేశం ఉంటుంది సినిమా అంతా శృంగారం ఉంటుంది ఇది చూడటానికి వెళ్తారు జనాలు ఆ చివరిలో సందేశం టైంకి లేచి వచ్చేస్తారు ఇది ఒక ఫార్ములా లాగా కొన్ని సినిమాలు నడిచినాయి అట్లా ఈయన ఒక సందేశం ఇచ్చాడు సినిమాలో నా సందేశం ఏమిటంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాల్లో కావచ్చు అది వెబ్ సిరీస్లు కావచ్చు ఏదైనా కానీ ఏ ప్లాట్ఫామ్ మీదైనా కంటెంట్లో ఒక వైలెంట్ ట్రెండ్స్ అనేది యూత్లోకి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు గన్ కల్చర్ పెరుగుతోంది అలాగే ఈ వైలెంట్ కల్చర్ కూడా పెరుగుతోంది అటువంటి ఆలోచనలు ఎక్కువగా జనాల్లోకి పంపు చేస్తున్నారు అనే అభిప్రాయం కథలో చెబుతూ తన సినిమాలో వైలెన్స్ను కొంచెం తగ్గించుంటే బాగుండేది కానీ ఈ సినిమాలో కూడా యానిమల్ సినిమాలో లాగా తలలు నరికే సన్నివేశాలు ఉన్నాయి అది కొంచెం ఇబ్బంది పెడుతుంది తప్ప అదర్వైజ్ సినిమా టోటల్గా పర్వాలేదు బాగానే ఉంది మరీ ఇబ్బంది పెట్టే సినిమా కాదు అలాగే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని కూడా పెద్దగా సహనానికి పరీక్ష పెట్టే వ్యవహారం చేయాలి రీజనబుల్గానే తీశాడు సినిమాని పర్వాలేదు అంటే వెంకటేష్ కొత్తగా కనిపించాడు వాతావరణం కొత్తగా ఉంది రొటీన్ నుంచి కొంచెం భిన్నంగా ఉంది సినిమా ఏదో రొమాన్స్ డిబేట్లు ఆ జోలికి వెళ్ళలేదు జెంటిల్గా తీశాడు సినిమాని ఏ క్యారెక్టర్ అంటే రెండోది ఈ మధ్య కాలంలో క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవటం నుంచి తప్పులు చేస్తున్నారు డైరెక్టర్లు అది మనకి గుంటూరు కారం సినిమాలో క్యారెక్టర్ డిజైనింగ్ దగ్గరే దెబ్బతింది అన్ని క్యారెక్టర్ల డిజైనింగ్ దెబ్బతింది దానిలో ఒక క్యారెక్టర్ అని కాదు అసలు క్యారెక్టర్ డిజైనింగ్ మీద అసలు శ్రద్ధ పెట్టలేదు వదిలేసాడు ఆయన గాలికి ఇందులో ఆ శ్రద్ధ కనిపిస్తుంది కేర్ తీసుకున్నాడు ప్రతి క్యారెక్టర్ని చక్కగా డిజైన్ చేసుకున్నాడు కొంత వర్క్ జరిగింది హోంవర్క్ జరిగింది డైరెక్టర్ కష్టపడ్డాడు స్క్రిప్ట్ మీద అది కనిపిస్తుంది తెర మీద అందుకు అప్రిషియేట్ చేయొచ్చు అతను ఇది టోటల్గా ఆ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది రేటింగ్ నేను అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తానండి టూ పాయింట్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ